రోడ్లేసిన బ్రిడ్జీలు కట్టిన అటు గిరిజనులకు ఉపయోగం చాలా తక్కువ. దాన్నంతా ఉపయోగించుకుంటున్న వాళ్ళందరూ ఇక్కడ సెటిలైజ్ ఆ సెటిలైజ్ ఎక్కువ మంది ఉన్నారు. సౌదీ రీసే ఉన్నారు, రెడ్డిలు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ బొబ్బులు అనే వ్యక్తి మన కొట్టుకోరు పంచాయతీలోని రోడ్డు వేస్తే దాన్ని అడ్డుకుంటాడు. అలాగే ఇప్పుడు మామిడి రోడ్డు 2008లో మేము మామిడి రోడ్డు నిర్మించాము. అప్పుడు చూసిన చంద్రదేవ్ గారు మేము ఆ రోడ్డు పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది రోడ్డు? ఈ పెద్ద పెద్ద రోడ్లు తీసుకొచ్చి ఆ బామ్మ ఎవరి తీసి రోడ్డు మీద గంటల తరపు ఉంచడం వల్ల భూమి ముందుకు పోయి అక్కడ గోతరైపోతుంది. ఆ గోతరైపోవడం వల్ల నీరు వచ్చేస్తుంది. ఆ నీరు రావడం కూడా పాడైపోతుంది. కేవలం సెటిలైట్స్ కూడా రోడ్లు పాడైపోతుంది. కనీసం ఒక్కడు కూడా కనీసం దాంట్లో రోడ్డు పాడబడి పాడైపోయింది కదా అని ఎవరు కూడా తీసుకొచ్చి కాస్త బుద్ధి కాని గ్రావిల్ కాని లేదంటే మన దాంట్లో ఉన్నాయి ఈ స్టోన్ క్రషర్ డస్ట్ బిన్ తీసుకొస్తామని కనీసం ఇది లేదు వాళ్ళు ఎవరికి కూడా. ప్రతిదీ గవర్నమెంట్ మీద చేయమని చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం చేయరు. ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఉన్న సెటిలర్స్ కి, వారి వ్యాపారాలకు, వారి పంటల కోసం. ఒక పక్క అరటి పంట, ఇంకో పక్క మొక్కజొన్న పంట, ఇంకో పక్క పామాయిల్ పంట, ఇంకో పక్క కంద పంట, ఇంకో పక్క ఫల వృక్షాల పంట అనమాట. రకరకాల పంటలు పండి వినియోగించుకుంటారు. అటువంటిది 4 అడుగులు రోడ్డు ఇవ్వడానికి కూడా బొబ్బులైన వాడికి చేస్తున్నారు. దీనివల్ల మా గిరిజనులకు అంత నష్టం, వారికి నష్టం వస్తుంది. బబుల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా సెటిలర్స్ బాధపడే అవకాశం ఉంటుంది. బబుల కారణంగా ఈ సెటిలర్స్ మీరు బాధపడవలసి వస్తుంది. మేము గిరిజనులకు న్యాయం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి బబుల సెటిలర్స్ ఇస్తారని కూడా చెప్పవలసి వస్తుంది. నేను చెప్పడం వల్ల ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది. దానివల్ల ఇక్కడ కొంచెం సెటిలర్స్ కి నష్టం మాకు కాదు, ఎవరైతే ఈ కురుకుంటి ప్రాంతంలో ఉన్న సెటిలర్స్ అందరికీ నష్టం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న సెటిలర్స్ అందరూ బబ్బులను ఉపయోగించి రోడ్డు ఇస్తారు, లేకపోతే మీరు పూర్తిగా గిరిజన ప్రాంతాన్ని ఇక్కడ ప్రకటించమంటారు మీరే.